సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ ఏప్రిల్ 1వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సావిత్రమ్మ గాలిరాజు గౌతమ్ని వాటేసుకొని ప్రేమగా మాట్లాడటం చూస్తుంది. అప్పుడు సావిత్రమ్మ అతను నా కొడుకు కాదు, నా కొడుకే అయి ఉంటే శత్రువు కనిపిస్తే కొట్టేవాడు కానీ నా ప్రేమగా వాటేసుకోవటం ఏంటి అని అంటుంది. అప్పుడు అక్కడే ఉన్న మైనా ఏమో ఎందుకు అలా చేశారో మనకు తెలియదు కదా, తెలియకుండా ఎందుకు అంటారు అని అంటుంది. అతను నా కొడుకు అయి ఉంటే అని చంపేవాడి దాన్ని లేదా నేను చచ్చేదాన్ని అని చెప్తాను. ఆ తర్వాత సావిత్రమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత గాలరాజు మళ్ళీ బాలరాజు లాగా నటిస్తూ గౌతమ్కు వార్నింగ్ ఇస్తాడు, మరోసారి ఇంటి ముందుకు రావద్దని చెప్పి గౌతమ్ని 2 దెబ్బలేస్తాడు. అప్పుడు దూరంగా చూస్తున్న మైనా ఏమో సావిత్రమ్మ చూస్తున్నప్పుడు కూడా ఎలానే చేస్తుంటే బాగుండేదని అనుకుంటుంది. ఇక ఆ తర్వాత మైనా గాలరాజుని రూమ్లోకి లాగి జాగ్రత్తగా నటించమని చెప్తుంది. ఆ గౌతమ్తో ఏంటి అలా చేశావని అంటుంది. అప్పుడు గాలరాజు ఏమో మళ్ళీ బాలరాజు లాగా మాట్లాడి నా భార్యను చూడటానికి ఇంటి దగ్గరికి వస్తే చంపేసేవాడిని, ఇప్పుడు వార్నింగ్ మాత్రం ఇచ్చి వదిలేశాను అని అంటాడు. అప్పుడు మైనా ఏమో అలా మాట్లాడకు, నీ మాటలు వింటుంటే నాకు బాలరాజు మాట్లాడినట్టు అనిపిస్తుందని భయంగా మాట్లాడుతుంది. ఇంకా గాలరాజు ఏమో మళ్ళీ ఇంకోసారి నా భార్య దగ్గరికి రావద్దని చెప్పు అని అంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మైనా సరైన నుండే నా పని చేస్తానికి తీసుకొచ్చానని అనుకుంటుంది. ఇక మరోవైపు నందిని కొడుకేమో నాన్నని తీసుకొస్తానన్నారు, ఏమీ తేలేదు, నాన్న దగ్గరికి వెళ్దాం వెళ్దామని మారం చేస్తాం. అప్పుడు సావిత్రమ్మ మీ నాన్న ఎక్కడున్నా తీసుకువస్తానని చెప్పి మనవడికి మాటిస్తుంది. ఇక మరోవైపు గౌతమ్ మందు తాగుతూ ఆడి గాలరాజు కాదు బాలరాజే, ఆడిని కొట్టిన విధానం అచ్చం బాలరాజులాగా ఉన్నాయి, ఖచ్చితంగా బాలరాజే అని అంటాడు. అప్పుడు దుర్గారావు గౌతమ్ డౌట్ క్లారిఫై చేయడానికి తన మనుషులకి ఫోన్ చేసి బాలరాజు ఇంకా అక్కడే ఉన్నారా అని అడుగుతాడు. ఇక్కడే ఉన్నారు సార్ అని చెప్తారు వాళ్ళు. అయినా గౌతమ్ డౌట్ తీరదు. ఇక మరోవైపు సావిత్రమ్మ వచ్చిన అబ్బాయి బాలరాజు కాదని తేల్చడానికి, అలాగే బాలరాజు ఏమైపోయాడో తెలుసుకోవడానికి ఔషధాన్ని ఇంటికి పిలిపిస్తుంది. ఇంకా ఔషధాన్ని ఇంటి దగ్గర చూసిన మైనా దేనికి వెళ్ళావు కదా ఏంటి అప్పుడే వచ్చావని అడుగుతుంది. అప్పుడు సావిత్రమ్మ అక్కడికి వచ్చిన వ్యక్తి నా బిడ్డ కాదని నిరూపించడానికి సహాయంగా ఉంటాడని తీసుకొచ్చానని చెబుతుంది. అలాగే నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని అంటుంది. అప్పుడు మైనా నేనేం కంగారు పడతానని అంటుంది. వచ్చిన వ్యక్తి బాలరాజే, అదే నాకు తెలుసు అని అంటుంది. అప్పుడు సావిత్రమ్మ వచ్చినాడు నా బిడ్డ కాదని నిరూపించాక ఒక తప్పుకు 2 తప్పులు చేశావు, నీకు శిక్ష కూడా రెట్టింపు విధిస్తానని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక తర్వాత మైనా ఏమో ఔషధం గురించి గాలరాజుకు చెబుతుంది, అతనితో ఎలా మాట్లాడాలో వివరిస్తుంది. అప్పుడు గాలరాజు ఔషధ దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే ఎలా ఉన్నావురా, ఊళ్ళో వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి బాలరాజులాగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. ఔషధం వచ్చింది తన స్నేహితుడు బాలరాజు కాదు వేరే వ్యక్తిని కనిపెట్టగలరా లేదా తేలాల్సి ఉంది. ఇవి సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ ఏప్రిల్ 1వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సంబంధించి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్